హాయ్ ఎవరివన్, ఈరోజు క్యాబేజ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు క్యాబేజీ తురుము ఒక పెద్ద కప్పు, ఆలు ఒకటి ఉడకబెట్టుకోవాలి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదాపిండి 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్, టమోటో కెచప్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, క్యాప్సికమ్ ఒకటి కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్యాబేజ్ తురుము వేసుకోవాలి. క్యాబేజ్ తురిమినప్పుడు వాటర్ వస్తుందండి, అది బాగా పిండుకోవాలని ఇట్లా పెట్టుకోవాలి. దీంట్లో ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదాపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారపొడి, గరం మసాలా, సాల్ట్ వేసేసుకోవాలి, మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు క్యాబేజీ తురుముకున్నప్పుడు వాటర్ చాలా వస్తుందండి, బాగా పిండేయాలి, లేకపోతే చాలా తడి ఉంటుంది. ఇలా బాగా డౌలాగా చేసుకోవాలి. మీకు కొంచెం కార్న్ఫ్లోర్ మైదా పిండి అయినా వేసుకోండి, కొంచెం తడి ఎక్కువ ఉంటే. ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి, చిన్న సైజు. ఇలా అన్ని బాల్స్ చేసేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ చేయాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్ ఫ్రై చేసుకుందాము. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేశాను, ఇప్పుడు బాల్స్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకూడదు, అవి మెత్తగా ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు తర్వాత టర్న్ చేయాలి. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకున్నాము, కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఇంకొంచెం చేంజ్ కావాలి కలరు, బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా తీసేసుకోవాలి వీటిని ప్లేట్లోకి. ఇలానే మిగిలిన వాటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి, ఇంకా తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి 1 నిమిషం సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి కట్ చేసుకున్నది. మీరు కావాలంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇది 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి, ఇది కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమోటో కెచప్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం గ్రేవీ లాగా కావడానికి. 1 కార్న్ఫ్లోర్ 1 బౌల్లో తీసుకొని వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇది థిక్గా అవడానికి ఈ వాటర్ పోయాలి 1 టీ స్పూన్. ఒకసారి కలుపుకుందాము. ఇంకా 1 నిమిషం ఉంటే ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బాల్స్ వేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం ఉండి ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బౌల్స్ అన్నిటికీ ఇది గ్రేవీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ మంచూరియన్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.